చంద్రబాబు నిఘా రాజకీయం, జగన్ పాదయాత్రపై అడుగడుగున నిఘా నేత్రం, పవన్ కళ్యాణ్ పై గన్మెన్లతోనే నిఘా, గన్మెన్లను వెనక్కి పంపేసిన పవన్ కళ్యాణ్, ఏపీ రాజకీయాల్లో మరో సంచలనం. చంద్రబాబు నాయుడు తీవ్ర అభద్రతా భావంతో కొట్టుమిట్టాడుతున్నారా? చంద్రబాబు తన నేడను కూడా తాను నమ్మరని టీడీపీలోని సీనియర్లు బాహాటంగానే చెప్తుంటారు. సొంత పార్టీ మనుషులపైన ఆయన నిఘా పెట్టి వారి రహస్యాలను తెలుసుకుంటారన్న అభిప్రాయం చాలా కాలంగా ఉంది. వారెప్పుడైనా తల ఎగరవేసినట్టు తెలిస్తే అప్పటికప్పుడు ఆ రహస్యాలను వారు ముందు పెట్టి నోరు మూయించేస్తారు. ఇది ఎంతో కాలంగా జరుగుతున్న తతంగమే. ఇప్పుడు ఆయన ఓ అడుగు ముందుకు వేశారు. ప్రత్యర్థుల కదలికలపై అడుగడుగున నిఘా పెట్టారు. వైఎస్ జగన్ పాదయాత్రలో నిరంతర నిఘా కొనసాగుతున్నట్లు పలు సందర్భాల్లో రుజువైంది కూడా. నిఘా సిబ్బంది కెమెరాలు పట్టుకు మరీ జగన్ ను వెంటాడుతున్నారు. ఇటీవల పార్లమెంట్ వద్ద జరిగిన ప్రెస్ మీట్ లో ఏపీ ఇంటెలిజెన్స్ ఉద్యోగం ఒకరు ఉండడాన్ని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి గమనించారు. జర్నలిస్టులతో కలిసి అక్కడ ఉన్న ఆ ఉద్యోగిని గమనించిన విజయసాయిరెడ్డి ఇక్కడ మీకేం పని అంటూ నిలదీశారు. దీంతో ఆ ఉద్యోగి అక్కడ నుంచి జారుకున్నారు. దీన్ని బట్టి ప్రత్యర్థులపై చంద్రబాబు నిఘా ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే ఇది ఒక వైసీపీకే పరిమితం కాలేదు. తాజాగా పవన్ కళ్యాణ్ పై కూడా చంద్రబాబు నిఘా కొనసాగుతుందని రుజువైంది. అయితే ఈ పర్యాయం చంద్రబాబు గన్మెన్లకే ఆ పని అప్పగించారు. గుంటూరు జనసేన ఆవిర్భావ సభలో పవన్ కళ్యాణ్, చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్ పై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఆ సమయంలోనే టీడీపీకి చెందిన 40 మంది ఎమ్మెల్యేలు తనతో టచ్ లో ఉన్నారని పవన్ కళ్యాణ్ చెప్పడంతో చంద్రబాబు ఒక్కసారిగా కంగుతున్నారు. అంతకు ముందు మాదిరిగానే పవన్ కళ్యాణ్ తనకు అనుకూలంగా మాట్లాడతారన్న ఉద్దేశంతో చంద్రబాబు పవన్ కళ్యాణ్ సభకు అనుమతి ఇచ్చారు. కానీ ఊహించని విధంగా పవన్ అడ్డం తిరిగిన నేపథ్యంలో చంద్రబాబు ఇంటెలిజెన్స్ ఐజీ ఏబీ వెంకటేశ్వరరావుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు వార్తలు వచ్చాయి. పవన్ కళ్యాణ్ అడ్డం తిరుగుతారన్న విషయం ఎందుకు కనిపెట్టలేకపోయారంటూ చంద్రబాబు ఇంటెలిజెన్స్ వర్గాలను తప్పుపట్టారు. అంతేకాకుండా 40 మంది ఎమ్మెల్యేలు పవన్ తో టచ్ లోకి వెళ్తే మీరేం చేస్తున్నారంటూ నిలదీసినట్లు వార్తలు వచ్చాయి. దీనికి ముందే తనకు భద్రత కల్పించాలని పవన్ కళ్యాణ్ డీజీపీకి లేఖ రాశారు. దీంతో 2+2 కేటగిరీ కింద మొత్తం 8 మంది గన్మెన్లను ప్రభుత్వం పవన్ కళ్యాణ్ కు కేటాయించింది. ఈసారి తెలివిగా ఆ గన్మెన్ల ద్వారా పవన్ కళ్యాణ్ పై నిఘా పెట్టారు. నిత్యం తన వెంట తిరిగే గన్మెన్ల ముసుగులో టీడీపీ ప్రభుత్వం తనపై నిఘా పెట్టిందని గ్రహించిన పవన్ కళ్యాణ్ వారిని ఆకస్మికంగా తిప్పి వెనక్కి పంపించేశారు. పార్టీలో తీసుకుంటున్న కీలక నిర్ణయాలు కూడా టీడీపీ పెద్దలకు చేరిపోతుండటంతో పవన్ కళ్యాణ్ తాజాగా ఈ నిర్ణయం తీసుకున్నారు. గతంలో పీఆర్పీలోకి కొందరు నేతలను ఇదే తరహాలో పంపించిన చంద్రబాబు ఆ పార్టీని దెబ్బతీశారన్న అభిప్రాయం ఇప్పటికీ ఉంది. ఇదే తరహాలో జనసేనపైన చంద్రబాబు వ్యూహరచన చేశారని ఆ పార్టీ అనుమానిస్తోంది. మొత్తం మీద గన్మెన్ల ముసుగులో తనపై నిఘా ఉంచారంటూ పవన్ కళ్యాణ్ గన్మెన్లను వెనక పంపడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఈ ఉదంతంతో చంద్రబాబు కుట్రల రాజకీయం మరోసారి వెల్లడైందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.